ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి వైసీపీ శ్రేణులకి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి తన ఆలోచనలను మీతో పంచుకుంటున్నానని చెప్పారు. వీటిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని, మీటింగ్లు పెట్టి చెప్పాలని వైసీపీ ప్రతినిధులని కోరారు. తాను చెప్పే 4 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే జరుగుతోందని, దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ కోరారు. గత నెల 30వ తేదీన మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 10వ తేదీ దాకా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 65 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నామని తెలిపారు. 5 దశల్లో జగనన్న సురక్ష పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఆ తర్వాత ఏపీ నీడ్స్ జగన్, ప్రజల ఆశస్సులతో ప్రజలకు సేవ చేయటానికి మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించటమే ఈ కార్యక్రమం అని జగన్ అన్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్టుగా తెలిపారు. డిసెంబర్ 10 వరకు దాదాపుగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత బస్సు యాత్రలు, ఈ బస్సు యాత్రలు అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు సాగుతాయని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయని తెలిపారు. ఒక్కో టీంలో పార్టీకి చెందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు అందరూ ఉంటారని, స్థానిక ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో మీటింగ్లు జరుగుతాయని చెప్పారు. ఇక రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రతిరోజు 3 మీటింగ్లు జరుగుతాయని తెలిపారు. ఈ మీటింగ్ లో ప్రభుత్వం చేసిన మంచి, అలాగే అభివృద్ధి గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరించే ప్రయత్నం చేయాలని సూచనలు ఇచ్చారు. బస్సు పై నుంచే అన్ని సామాజిక వర్గాలకి చెందిన నేతలు ప్రసంగిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని కోరారు. ఇది మామూలు బస్సు యాత్ర కాదని, సామాజిక న్యాయ యాత్ర అని చెప్పారు. ఆ తర్వాత ఆడుదాం ఆంధ్ర అంటూ డిసెంబర్ 11 నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలు కానుందని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి సంక్రాంతి వరకు కొనసాగుతుందని అన్నారు. ఇక ప్రభుత్వం ఈ క్రీడా సంబరణ నిర్వహిస్తోందని, గ్రామ స్థాయిలో క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు. భారతదేశ టీముల్లో వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా తెలిపారు.